నిర్ణయం వల్ల అంటే ఓకే దుర్గా ప్రసాద్ గారి ఫ్యామిలీలో వాళ్ళ కుమారుడికి ఎవరికో టికెట్ ఇచ్చేస్తుంటే వేరే రకంగా ఉండేది. బయట అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉండదా? చాలా మంది ఆశించి ఉండొచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీ కాకపోతే మాకు వచ్చి ఉండేది అవకాశం అని. ఇప్పుడు అలా కాదని ఒక కొత్త వ్యక్తి ఇవ్వడం వల్ల పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ నుంచి అసంతృప్తి రాదా? ఖచ్చితంగా ఉంటుంది, అదే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఆ అసంతృప్తి వ్యక్తం చేసేటువంటి వాళ్ళకి ప్రజల మీద ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరుణాకర్ రెడ్డి గారితో కలిసి కొంతమంది అక్కడ ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నత ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అడగడానికి ప్లాట్ఫామ్ లేకపోయి ఉండొచ్చు, జగన్ గారిని కలవడానికి ప్లాట్ఫామ్ లేదు. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళకంటే తమ కింద ఉన్నటువంటి వాడు పార్లమెంట్ సభ్యుడు అయిపోవాలని కోరు కదా, కాబట్టి వీళ్ళు ఇదిగో మా వాడిని పెట్టుకోండి అని చెప్పినటువంటి వాళ్ళు లేరు ఇక్కడ, కాబట్టి వాళ్ళకి అవకాశం పోయి ఉండొచ్చు. అది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఒకటే కదా సీటు ఉండేది, అందరికి ఇవ్వలేరు కదా అవకాశం. అది దాన్ని ఎప్పటికప్పుడు నేను పోటీలో ఉన్నాను అనేది తెలియచేసుకోవడం అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యంలో అవసరం. ఇక్కడ నువ్వు ఉన్నావనేది ఇక్కడేమి ఆంబూమ్ బుష్ అంటే రాదు కదా. ఖచ్చితంగా ఆ స్థాయిలో అవతల ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి లేదా పార్టీ తాము ఏ టికెట్ ఆశిస్తున్నారో ఆ అగ్రనాయకుల దృష్టిలో మనం ఉండేలా చేసుకోవడం అనేది కూడా పార్ట్. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఎంపికలు. ఒకటి పార్టీనే వెతికి పట్టుకోవడం, ఇది కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంది. అది పార్టీల అధినేతల ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంతోమందికి ఇచ్చారు, గాలి ముద్దుకృష్ణనాయుడు, లేకపోతే బుజ్జల రామ గోపాలకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చి చౌదరి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఎతికి పట్టుకొచ్చారు ఆయన. విద్యావంతులు, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చారు. చంద్రబాబు గారు కూడా మొదట్లో పట్టుకొచ్చేవాడు, ఏది వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తలను అట్లా పట్టుకొస్తుండేవాడు. అది ఎంపిక చేయడం. ఆ టైంలో పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్ళు, పార్టీ కోసం ఏళ్ల తరబడి త్యాగాలు చేసిన వాళ్ళు పోయారు కదా ఆ లెక్కనైతే. కాబట్టి ఇక్కడ రాజకీయాలలో అన్ని రకాలు ఉంటాయి. పార్టీ అధినేత ఇష్టం ఉంటుంది, రెండో పక్కన గ్రౌండ్ లెవెల్ నుంచి అసంతృప్తి సహజంగా ఉంటుంది, అందులో ఉండదనుకోవడానికే.